हेलो एवरीवन, वेलकम टू शाइन इंडिया एस आर ट्यूटोरियल। फ्रेंड्स, मनम इप्पुडु सोशल टीचिंग मेथडालजी की संबंधी प्राक्टिस बिट्स नी चूद्दाम। ज्ञानम, अवगाहन, विनियोगम, नैपुण्यम, वैखरी, प्रशंस, अभिरुचि तदितर अंशालनु वाटी प्रत्येकीकरणाल दृष्ट्या परिशीलिंचडम अनेदी आंसर। समग्र मूल्यांकनं। नेक्स्ट, न्यू टाइप टेस्ट्स अनी ए परीक्षलनु पेर्कोंटारु। आंसर ऑप्शन टू, विषय तंत्र परीक्षलनु న్యూ టైప్ టెస్ట్ అని పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విషయతంత్ర పరీక్షల ద్వారా ప్రశ్న పత్రాలను తయారు చేసే నికషను ఏమంటారు? ఆన్సర్, సాధారణ నికష అని అంటారు. నెక్స్ట్, కింది వాటిలో ఉత్తమ మూల్యాంకన లక్షణం కానిది ఏమిటి? ఆన్సర్, ఆత్మాశ్రయత అనేది ఉత్తమ మూల్యాంకన లక్షణం కాదు. మరి లక్షణాలు ఏంటంటే, సప్రమాణత, వస్త్వాశ్రయత, ఇంకా ఆచరణాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, మూల్యాంకన విధానంలో నాలుగో సోపానం ఏమిటి? ఆన్సర్, అభ్యసన కృత్యాలను ఎన్నుకోవడం. నెక్స్ట్, ప్రాథమిక భావనలు, అంశాలపై ఉన్నటువంటి జ్ఞానాన్ని పరీక్షించడానికి ఉపయోగపడే ప్రశ్నలు ఏంటంటే, లఘు సమాధాన ప్రశ్నలు. నెక్స్ట్ క్వశ్చన్, మూల్యాంకనం అంటే ఏంటంటే, ప్రగతి గురించి తెలిపే పరిమాణాత్మక గుణాత్మక వివరణ. నెక్స్ట్ వన్, నికషాల సహాయంతో విద్యార్థికి తగిన మార్కులు రాబట్టే విధానం ఏమిటి? ఆప్షన్ టూ, మాపనం. నెక్స్ట్ వన్, మన పరీక్ష విధానంలో విషయతంత్ర ప్రశ్నలను ఎంత శాతం ప్రవేశపెట్టాలని ముదలియార్ కమిషన్ సూచించింది? ఆప్షన్ త్రీ, 15% నుంచి 40%. నెక్స్ట్ వన్, యూనిట్ నికషలోని లక్ష్యాలను విషయాన్ని కలిపి సూచించే పట్టికని ఏమంటారు? ఆప్షన్ వన్, బ్లూ ప్రింట్ అని అంటారు. నెక్స్ట్, విశ్వసనీయత అంటే నిలకడ అని పేర్కొన్న వారెవరు? ఆప్షన్ టూ, రాస్. నెక్స్ట్, యూనిట్ పరీక్షల ప్రశ్నపత్రం రచనలో మొదటి సోపానం ఏమిటి? ఆన్సర్, లక్ష్యాలను నిర్ణయించడం. నెక్స్ట్, ఉపాధ్యాయ నిర్మిత నికషకు మరొక పేరేమిటి? ఆన్సర్, సాధారణ నికష. నెక్స్ట్, ఉపాధ్యాయుడికి విద్యార్థికి దర్పణంగా ఉపయోగపడేది ఏమిటి? ఆన్సర్, మూల్యాంకనం అనేది తోడ్పడుతుంది. నెక్స్ట్, ఒక పాఠం లేదా తరగతి బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు చేసేటటువంటి మూల్యాంకనాన్ని ఏమంటారు? ఆప్షన్ వన్, లోప విధాన మూల్యాంకనం అని అంటారు. నెక్స్ట్, మన దేశంలో విషయతంత్ర పరీక్షలను ప్రవేశపెట్టాలని సూచించింది ఎవరు? ఆప్షన్ వన్, బెంజమిన్ ఎస్ బ్లూమ్. నెక్స్ట్, మూల్యాంకనంలో ఆత్మాశ్రయత తగ్గించడానికి ప్రవేశపెట్టిన పరీక్షలు ఏమిటి? ఆన్సర్, విషయతంత్ర పరీక్షలు. నెక్స్ట్, విద్యార్థి భావావేశాలను పరిశీలించడానికి అవకాశం ఉన్న పరీక్ష ఏమిటి? ఆప్షన్ త్రీ, ఇంటర్వ్యూ. నెక్స్ట్, విద్యార్థుల సాధనలోని అత్యల్ప వ్యత్యాసాలను కూడా గుర్తించే మూల్యాంకన లక్షణాన్ని ఏమంటారు? ఆప్షన్ ఫోర్, విచక్షణాత్మకత.
నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక భేదాలను వైయక్తిక భేదాలకు అనుగుణంగా రూపొందించే భారత్వ పట్టిక ఏమిటి? ఆప్షన్ 2 కఠిన స్థాయి భారత్వ పట్టిక. నెక్స్ట్, విద్యార్థులు విషయ పరిజ్ఞానాన్ని ఎంత మేరకు అవగాహన చేసుకున్నారు, లక్ష్యాలను ఎంతవరకు సాధించారు అనే విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే సప్రమాణత ఏమిటి? ఆప్షన్ 2 విషయ సప్రమాణత. నెక్స్ట్ వన్, ఒక ప్రశ్న కఠినమైందో లేదో సులభమైందో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఏమిటి? ఆప్షన్ 2 ఆప్షన్ 3 అంశ విశ్లేషణ. నెక్స్ట్ వన్, వికర్షణీయాలు ఏ ప్రశ్నల్లో ఉంటాయి? వికర్షణీయాలు అనేవి ఇవి బహుళైచ్ఛిక ప్రశ్నలలో ఉంటాయి. నెక్స్ట్ వన్, మూల్యాంకనాన్ని విద్యా వ్యవస్థలో అంతర్భాగంగా పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 3 కొటారి కమిషన్. నెక్స్ట్, పర్వతాలు అనే పాఠ్యాంశాన్ని బోధించిన ఉపాధ్యాయుడికి పరీక్షల్లో నదులకు సంబంధించిన పరీక్షాంశాలు చోటు చేసుకుంటే దానిలో లోపించిన సప్రమాణత ఏమిటి? ఆన్సర్, ముఖ సప్రమాణత అనేది లోపిస్తుంది. నెక్స్ట్ వన్, జేఎంలీ వీరి ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి పరీక్షలలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉపయోగపడే ఉత్తమమైన ప్రశ్న. ఆప్షన్ 4 బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్న. నెక్స్ట్ వన్, పరిచయ పంక్తి ప్రత్యామ్నాయ భాగం అనేటటువంటి రెండు భాగాలు కలిగిన విషయతంత్ర ప్రశ్న. ఆన్సర్ ఆప్షన్ 2 జతపరచడం. నెక్స్ట్, పౌనఃపున్య వక్రరేఖ ఏ ఆకారంలో ఉంటుంది? ఆప్షన్ 4 ఘంటాకారంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, యాపిల్ విటమిన్ సూర్యుడు ఈ ప్రశ్న ఏ రకానికి చెందినది? ఆన్సర్, ఈ ప్రశ్న అనేది సాదృశ్య ప్రశ్న. నెక్స్ట్, సమూహంలోని విలువల 75వ శతాంశక విలువ 25వ శతాంశక విలువ సరాసరిని ఏమంటారు? ఆప్షన్ 3 చతుర్థాంశక విచలనం అని అంటారు. నెక్స్ట్, 52 మార్కులు సాధించిన విద్యార్థి ఏ గ్రేడ్తో సూచిస్తారు? 52% మార్కులు సాధించిన విద్యార్థిని మనం ఏ గ్రేడ్తో సూచిస్తారు అంటే ఆప్షన్ 3 B+తో సూచిస్తారు, B+ గ్రేడ్తో. నెక్స్ట్, అంశ విశ్లేషణలో ఎన్ని విషయాలు ఉంటాయి? ఆన్సర్, 2. నెక్స్ట్ వన్, వయస్సు లింగ తరగతి ప్రాంతీయ అంశాల ఆధారంగా ఉండేటటువంటి పరీక్షలు. ఆప్షన్ 1 ప్రామాణిక పరీక్షలు. నెక్స్ట్, మూల్యాంకనంలో మార్కులకు బదులు గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్, జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్, సి గ్రేడ్ సాధించిన విద్యార్థికి వివరణాత్మక సూచన ఏమిటి? ఆప్షన్ 1 నామమాత్రంగా చేయగలుగుతున్నాడు అని సూచించడం అన్నమాట. నెక్స్ట్ వన్, అభ్యసన వైకల్యం అనే పదాన్ని తొలిసారి ఉపయోగించిన వ్యక్తి ఎవరు? అంటే శ్యాముల్ కిర్క్. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి చూద్దాము. ప్రాజెక్టు చేయడం 3 మార్కులు, నివేదిక తయారీ 5 మార్కులు, నివేదికపై మాట్లాడడం 2 మార్కులు.
దీని ఆన్సర్ ఆప్షన్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, స్థిరమైన ఫలితాలు, నమ్మదగిన ఫలితాలు, ఒకే రకమైన ఫలితాలు వస్తే ఆ పరీక్ష లక్షణం ఏమిటి? ఆ పరీక్ష యొక్క లక్షణం విశ్వసనీయత. నెక్స్ట్ వన్, నేర్చుకున్న జ్ఞానాన్ని ఏ విధంగా మరింత అభివృద్ధిపరచాలో తెలుసుకోవడానికి ఉపయోగపడే మదింపు ఏమిటి? ఆప్షన్ వన్, అభ్యసనం కోసం మదింపు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కింది వాటిని జతపరచండి చూద్దాము. దీనిలో నికష, ప్రశ్నల సముదాయం. నెక్స్ట్ మాపనం, ఇది సంఖ్యా రూపంలో తెలపడం. నెక్స్ట్ ఫలితం లేదా నిర్ణయం అనేది, ఇది ఫలితం లేదా మూల్యాంకనం అనేది ఫలితం లేదా నిర్ణయం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మదింపు, ఇది ప్రక్రియ. దీని ఆన్సర్ ఆప్షన్ వన్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.